नमस्ते वेलकम टू वलयम टीवी मुंदुगा हेडलाइन्स चूद्दाम। टीआरएस ను వీడుతున్నారన్న వార్తలపై స్పందించిన తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ తోనే ప్రయాణమని వెల్లడి। కేటీఆర్ ట్వీట్ కౌన్ బనేగా కరోడ్పతిలో ప్రశ్న సమాధానం చెప్పిన సౌరవ్ గంగూలీ। గోడవలతో మోసం చేసింది చాలు మా ఎన్నికలపై బండ్ల గణేష్ సంచలన ప్రకటన। కేరళలో నిఫా వైరస్ కలకలం ఆ రాష్ట్రానికి చేరిన కేంద్ర బృందం। टोक्यो पारा ओलंपिक्स लो भारत को मरो स्वर्ण 19 पदकाल तो 24वें स्थान में भारत। इक डीटेल्स चूस्ते तेलंगाना मंत्री केटीआर गतंलो चेसिन ओ ट्वीट अमिताभ बच्चन निर्वहिस्तुन्न कौन बनेगा करोड़पतिलो षोलो प्रश्नगा मारिंदी। बॉलीवुड बिग बी ओ टीवी चानल्लो निर्वहिस्तुन्न ई षोकु टीम इंडिया माजी क्रिकेटर्लु सौरव गांगुली वीरेंद्र सेहवाग हाजरयारु। केटीआर गतंलो चेसिन ओ ट्वीट नु अमिताभ वीरिकि प्रश्नगा संधिंचारु। गांगुली ई प्रश्नकु सरैन समाधानं चेप्पटं गमनार्हं। इंतकी आ प्रश्न एंटंटे करोना औषधाल पेर्लनु प्रस्तावीस्तू ई एडादि मे 20न केटीआर ओ ट्वीट चेशारु। పలికేందుకు కష్టంగా ఉన్న పేర్లను ఎందుకు పెట్టారో ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు। సౌరవ్ గంగూలీ బాగా ఆలోచించిన అనంతరం శశిధరూర్ అని సరైన సమాధానం ఇచ్చారు। కేబీసీలో తన ట్వీట్ ను ప్రశ్నగా అడగడంపై కేటీఆర్ తాజాగా స్పందించారు। సరదాగా చేసిన ట్వీట్ కేబీసీలో ప్రశ్నగా వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు। కాగా ఈ షోలో గంగూలీ సెహ్వాగ్ జంట 25 లక్షలు గెలుచుకున్నారు। చాలా రోజులుగా టిఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు బయటకు రావటం లేదు। ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు। ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయిందని పార్టీని వీడుతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి। అయితే వాటిపై ఆయన తాజాగా స్పందించారు। తాను పార్టీ మారడం లేదని ఆ ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు। ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు। సీఎం కేసీఆర్ తోనే తన రాజకీయ ప్రయాణమని తెలిపారు। రాజకీయాల్లో తాను నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నానన్నారు। ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి తానెంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ భారీగా నిధులు ఖర్చు చేశారని చెప్పారు। ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆదివారం నిర్మల్ జిల్లాకు వచ్చిన దేశ మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వాగతం పలుకుతూ పూల మొక్కలు అందజేశారు। మంత్రి వెంట మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారూకి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ గణరత్ ఈశ్వర్, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు। माजी राष्ट्रपति भारतरत्न डॉक्टर सर्वेपल्ली राधाकृष्णन जयंती सदर्भंगा आयन चित्रपटानिकी मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी निवाळुलर्पिंचारु। सीएम निवास में जगह कार्यक्रम में विद्याशाखा मंत्री आदिमूलपु सुरेश, एंपी पेद्दिरेड्डी मिथुन रेड्डी, एमएलए आळ रामकृष्णारेड्डी, सीएम कार्यक्रम समन्वयकर्ता तलसील रघुराम पाल्गोन्नारु। मूवी आर्टिस्ट असोसिएशन मा एन्निकलपै बंडल गणेश संचलन व्याख्यलु चेशारु। इन्नाळ्ळु गोडवलु पेट्टुकोनि मोसं चेसिंदि चालनि इक मानु बलोपेतं चेद्दामनि पिलुपुनिच्चारु। त्वरलो जरिगे मा एन्निकल्लो जनरल सेक्रेटरीगा पोटी चेस्तुन्नारनि, एन्निकल्लो घन विजयं साधिस्तारनि प्रकटिंचारु। प्रकाश राज प्यानल नुंचि तप्पुकुंटू प्रकटन चेसिन कोद्दि सेपटिके आयन ई व्याख्यलु चेयटं प्राधान्यत संतरिंचुकुंदि। కేరళలో ఓవైపు కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండగానే నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది। రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిఫా వైరస్ కేసులు వెలుగు చూస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది। తాజాగా ఓ 12 ఏళ్ల బాలుడు నిఫా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయాడు। దాంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది। కేంద్ర ప్రభుత్వం కూడా కేరళలో నిఫా వైరస్ విస్తృతిపై దృష్టి సారించింది। ఈ మేరకు కేంద్రం నుంచి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందాన్ని రాష్ట్రానికి పంపింది। ఆ బృందం నిఫా వైరస్ విషయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖకు అవసరమైన సహాయం అందించనుంది। ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుపుతున్న విషయం తెలిసిందే। ఈ నేపథ్యంలో తాలిబన్ల ముఖ్య నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లు భావిస్తున్నారు। ఈ సమయంలో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ చీఫ్స్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ అహ్మద్ ఆఫ్ఘన్లో పర్యటిస్తున్నారు। తాలిబన్ల నాయకులతో ఆయన చర్యలు జరపనున్నారు। ఆయన వెంట పలువురు పాకిస్తాన్ సీనియర్ అధికారులు కూడా ఉన్నారు। తాలిబన్ల ఆహ్వానం మేరకు వారు ఆఫ్ఘన్కు వెళ్లారు। టోక్యో పారా ఒలింపిక్స్ చివరి రోజు భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు। బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత షెట్లర్ సుహాస్ యతిరాజ్ ఈ ఉదయం రజత పతకం గెలుచుకోగా, తాజాగా మరో షెట్లర్ కృష్ణానగర్ దేశానికి మరో స్వర్ణ పతకాన్ని అందించాడు। బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగం
SH6 లో హాంకాంగ్ క్రీడా కార్డు చు మన్కై తో జరిగిన పోర్లో 21-17 16-21 21-17 తో విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ లో భారత్కు ఇది రెండో స్వర్ణ పతకం కావడం గమనార్హం. నిన్న స్టార్ షట్లర్ ప్రమోద్ భగత్ పారా బ్యాడ్మింటన్ లో తొలి పతకం అందించాడు. తాజా పతకంతో కలిపి భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 19కి పెరిగింది. వీటిలో 5 స్వర్ణాలు 8 రజతాలు 6 కాంస్య పతకాలున్నాయి. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం 24వ స్థానంలో ఉంది. ఈ బులెటిన్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు వాల్యూమ్ టీవీ. ఈ బులెటిన్ మీకు అందించిన వారు KLM ఫ్యాషన్ మాల్.